సర్వకాభీష్టదాయకం ఏకదంతము మా పుత్రం నమామి గణనాయకం నమామి గణనాయకం వివాదంబు వినుట భారతము వినుట పండిత వార వివాదంబు వినుట భాగీరథి నొప్పారు స్నానంబు చేయుట భాగీరథి నొప్పారు నారాయణ భక్తి ఎరది నాలుగు నరులకు భారతం
నీకంటే చక్కనైన ఆడబిడ్డనే గనాలి, మగబిడ్డను కాదు. కర్ణింపుడు పంచమ వేదము అఖిల మహాభారతము అన్నగారి దగ్గర 100 అశ్వమేధ యాగాలు చేయించాడు, అయితే రాజసూయ యాగం చేయలేదు. పాండు మహారాజు గారు బ్రహ్మహత్య మహాపాతకం చేత యమధర్మరాజు గారి ఆస్థానమైనటువంటి ఆ యమపురిలో ఉండిపోయాడు. అది తెలిసినటువంటి నారద మునీంద్రుడు భూలోకానికి వచ్చినప్పుడు ధర్మరాజాదులకు విషయమంతా చెప్పి, నాయన మీ తండ్రికి ఉత్తమగతులు ప్రాప్తించాలంటే మీరు రాజసూయ యాగము చేయాలట, తత్ ఫలితాన్ని తండ్రికి దారపోస్తే ఆయన స్వర్గలోకానికి వెళతాడు, నాయన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి, కాబట్టి మీరు రాజసూయ యాగాన్ని చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మహావీరులు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, మరి ఆ పుత్రుని జనులు కనుగొని పొగడగ పుత్రోత్సాహం పునాడు పొందుర సుమతి అన్నారు. అలాగా అన్ని విధాలా ఉత్తములు పాండవులు, అలాంటి గొప్ప సంతానాన్ని కన్నిన మా తండ్రి పాండు మహారాజేమిటి, రాజ్యాన్ని ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా అన్నగారి ఆధ్వర్యంలో చక్కగా పరిపాలన చేసి చేయవలసినటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ చక్కగా జరిపించి మరి హాయిగా పరిపాలన చేసిన మా తండ్రి ఉత్తమోత్తముడైనటువంటి పాండు మహారాజుగా యమలోకము ఆయనగా ఈ నరక బాధలో అని బాధపడి బావగారి సహాయం పొంది చక్కగా రాజసూయ యాగాన్ని అంగరంగ మహావైభవోపేతంగా జరిపించాడు ఈ యొక్క ధర్మరాజు గారు. చక్కగా చేశాడు రాజసూయ యాగాన్ని. భూలోకంలో ఉన్నటువంటి మహారాజులందరూ కూడా ధనకనక వస్తువాహన భోగభాగ్యాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆయనకు సమర్పించి ఆ రాజసూయ యాగ దీక్షలో ఉన్నటువంటి ధర్మరాజుకు నమస్కరిస్తూ ఉంటే
ఆ మహారాజుల యొక్క కిరీటాలకు ఉన్నటువంటి నవరత్న మణిమయ ఖచ్చితమై ఉన్నటువంటి ఆ వజ్ర వైఢూర్య మరకత మాణిక్య పుష్య రాగ నీల గోమేధిక ప్రవాళ ముత్యములతో పొదగబడిన ఆ కిరీటాలతో నమస్కరిస్తూ ఉంటే ఆ కాంతులు ప్రసరించి ధర్మరాజు గారి పాదాలు కందిపోయాయట. అంతమంది మహారాజులు ఇచ్చేశారు, అంత గొప్పగా రాజసూయాగాన్ని జరిపించాడు, అన్ని దానాలు చేశాడు, విప్రోత్తములకు చేయవలసినటువంటి మర్యాదలన్నీ జరిపించాడు, చక్కగా రాజసూయాగాన్ని నిర్వర్తించాడు. భూలోకంలో సామాన్య రాజులు ఎవ్వరూ చేయలేనటువంటి మహత్తరమైనటువంటి రాజసూయయాగాన్ని నలుగురు అన్నదమ్ముల అండదండలతో శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యంలో గొప్పగా చేశాడు. వచ్చినటువంటి ఆ యొక్క యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి మహారాజులందరూ కూడా లాంఛనాలన్నీ స్వీకరించి సకల మర్యాదలు పొంది అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే ఆఖరున కురుసార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు మాత్రం ఆ యొక్క మయసభను చూడాలనేటటువంటి ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉండిపోయాడు. చాలా గొప్పగా ఉంది మయసభ, ఎంత అందంగా ఉందయ్యా అంటే భూమిలోను దివిలోను కని విని ఎరుగనటువంటి మహత్తరమైనటువంటి భవనాన్ని తెచ్చి ఇచ్చాడు. 10,000 మంది రాక్షసులు మోసుకుని వచ్చి ఇచ్చారు ఆ భవనాన్ని. ఎవరి నోట్లో చూసినా పండితుడి దగ్గర నుంచి పామరుడి వద్ద వరకు కూడా ఆహా మయసభ, ధర్మరాజు పరిపాలనలో ఉన్నటువంటి మయసభను మరి ఎప్పుడూ కూడా ఇక ఇంతవరకు చూడలేదు, ఇక చూడబోము, మరి చూడలేము కూడా, దీనికి మించినది ఏది ఈ భూలోకంలో లేదు కదా అని అద్వితీయమానంగా పొగుడుతూ ఉన్నారు. ఆ నోట ఈ నోట పడి మరి ఈ దుర్యోధనుడు కూడా మరొక్కసారి మయసభను చూస్తే బావును అని చెప్పి ఆ రాజ్యంలోనే ఉండిపోయాడు. ఒకరోజు బయలుదేరి అన్నగారి దగ్గరకు వచ్చాడు. అన్నయ్య అగ్రజ ప్రణామములు ధర్మనందన అన్నాడు. నాయన ఇలా అవేం చేసిన కారణం ఏమిటి తమ్ముడు? ఏమీ లేదన్నయ్యా, ఆ మయసభను మరొక్కసారి చూడాలని ఉంది కాబట్టి నేను వెళ్ళి మయసభను చూసి వస్తానన్నయ్యా అన్నాడు. శభాష్, అలాగే నాయన చూద్దూ గాని. నాయనా తమ్ముడు భీమసేన ఇలా రానా చెప్పండి అన్నయ్యా, మన తమ్ముడు దుర్యోధనుడు మయసభను చూస్తాడట, మరి నీవు వెళ్ళి ఆ మయసభనంతా కూడా దగ్గరుండి చూపించి రానాయన. అలాగే అన్నయ్యా. అన్నయ్యా ధర్మరాజా ఏమిటి నాయన దుర్యోధన? ఏమీ లేదు, ఆ మయసభ వరకు తీసుకుని వెళ్ళి నన్ను అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తే చాలు, నాకెవ్వరూ మయసభను చూపించక్కర్లేదు, దగ్గరుండి నేనే చూస్తాను మయసభను అంతా కూడా. చాలా సంతోషం, అలాగే నీ ఇష్ట ప్రకారమే చేయి నాయన. బయలుదేరాడు. భీమసేనుడు తీసుకుని వచ్చి ఆ సభ వద్ద ఆ సభ వరకు వచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సభనంతా కూడా దగ్గరుండి చూస్తున్నాడండి ఈ యొక్క దుర్యోధనుడు. ఆయన లోపలికి ప్రవేశించిన వెంటనే స్వాగత సత్కారాలు అమోఘంగా అందాయి ఈయనకు. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ మయసభ. పవడంపు గంభాలు మేలి నీడల అందులోకి మగు పైడి కప్పు నిలిపి విశ్వకర్మ అయితే రాక్షసుల యొక్క శిల్పి ఈ మయబ్రహ్మ బ్రహ్మాండంగా నిర్మించాడు.
ఆ యొక్క మయసభను చూస్తున్నాడు ఈ ధర్మ ఈ యొక్క దుర్యోధనుడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఈ మయసభ! ఏమి ఈ మయుని చాతుర్యము? ఇందుకే కాబోలు, సామాన్య మానవుని దగ్గర నుండి మహిళల వరకు కూడా మయసభ 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 అని వేణుల్లా కొనియాడుచున్నారు. భేష్, చాలా బాగుంది ఈ సభ అని చెప్పి ఆ సభనంతా దగ్గరుండి పరికిస్తున్నాడు. అయితే ఈ మయబ్రహ్మ ఈ భవనాన్ని నిర్మించేటప్పుడు ఒక మతలబు పెట్టి నిర్మించాడండి. ఏమిటంటే, ఎవరైతే మంచి బుద్ధితో నిశ్చల తత్వంతో నిస్వార్థంతో ఆ సభనంతా మంచి మనస్సుతో వీక్షిస్తారో వాళ్లకు ఉన్నది ఉన్నట్లుగా కనబడుతుంది. ఎవరైతే ఈర్ష ద్వేషము రాగద్వేష అరిషడ్ వర్గాలతో క్రోధము లోభము ఇత్యాది లోభ గుణాలతో చూస్తారో వాళ్ళకి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కనబడుతుంది. అది ఈ మయసభ యొక్క ప్రత్యేకత. అలాంటి మయసభను వీక్షిస్తున్నాడు ఈయన. ఎప్పుడైతే లోపలకు ప్రవేశించాడో అక్కడ ఉన్నటువంటి శిల్పములన్నీ కూడా అందమైనటువంటి అమ్మాయిలుగా తయారైపోయి ఆయనకు చక్కగా ఆయన మెడలో స్వాగత సత్కారం పలికే విధంగా మందార మకరంద మాలికను తీసుకుని వచ్చి వేసి హారతి పళ్ళెం పడుతూ పుష్పమాలలు చల్లుతూ స్వాగతం పలికారు. సరసాల జవరాల నేనే కదా, సరసాల జవరాల నేనే కదా, మహారాజు నీవే కదా, సరసాల జవరాల నేనే కదా, మహారాజు నీవే కదా, సరసాల జవరాల నేనే కదా. యథావిధిగా శిల్పాలలాగా మారిపోయారు. అయితే ఆశ్చర్యపోయాడు, అమ్మాయిలు ఎవరు మీరు? మీరందరూ ఇక్కడ ఉండడానికి గల కదంబేమి? మాట్లాడరేమిటి? రారాజునైనటువంటి ఈ గురు సార్వభౌముడైన దుర్యోధనుడు మాట్లాడిస్తూ ఉంటే పలుకరేమిటి అని బాగా దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆశ్చర్యపోయాడు, ఓహో ఇవన్నీ కూడా శిలా ప్రతిమల. ఆహా, ఏమి ఈ మయబ్రహ్మ యొక్క చాతుర్యము! సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యమునంతా కూడా ఈ మయ సభలోనే దాచి ఉంచినట్లున్నాడు కదా. అహో మయబ్రహ్మ, శభాష్ అని చెప్పి ఇంకాస్త ముందుకెళ్ళాడు. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి ఆ సౌందర్యాలన్నీ కూడా తిలకిస్తూ ఆయన లోపలికి వెడుతూ ఉంటే
ఆ అమ్మాయి సభాభవన నిర్మాణాన్ని అంతా కూడా చూసి ఈయన మనస్సు ఒక్కసారి చెలించిపోయింది. మారిపోయింది. అప్పటిదాకా బాగానే ఉన్నారు. కురుసార్వ భూముల వారి యొక్క మనస్తత్వం అప్పటిదాకా బాగానే ఉంది. ఈ మయసభను ఎప్పుడైతే అనువనువు పరీక్షించి చూస్తున్నాడో ఒక్కసారి ఉన్నట్టుండి ఈయన మనస్సు మారిపోయేసరికి సభాభవనం యొక్క విశేషమే మారిపోయింది. ఎలా కనబడుతుందండి మయసభ అంటే? రాజు కొడుకు వీక్షించేసరికి కురుసార్వభౌముని యొక్క మనస్సు మారిపోయింది. ఆహా, ఏమి ఈ మయుని యొక్క చాతుర్యము! ఇంత సృష్టి చేసినటువంటి మయునికి కాసింత తెలివి లేకుండా పోయింది కదా. ఇలాంటి అద్వితీయమానమైనటువంటి సభ కురుసార్వభౌముడనైనటువంటి మాలాంటి మహారాజుల దగ్గర కదా ఉండవలసినది. ఆ మయుడు తెలివి తక్కువ వాడై నిన్న మొన్నటి తనుక నిలువ నీడ లేకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, ఏకచక్రపురంలో బ్రాహ్మణ అగ్రహారంలో బ్రాహ్మణుల వేషాలతో మధుకర వృత్తితో ఇల్లిల్లు తిరుగుతూ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరేని మధుకర వృత్తి చేత జీవించిన ఈ పాండవులు నేడు తండ్రి గారికి ఆత్మశాంతి కలిగింపజేయాలని చిరస్మరణీయమైనటువంటి ఈ యొక్క భూ ప్రపంచంలోనే కని విని ఎరుగినటువంటి మహారాజు సూయయాగమును వనరించడమా? ఈ యొక్క నాకు 56 దేశములలో ఉన్నటువంటి సామంత రాజులందరూ కూడా కప్పములు తెచ్చి నాకు కడుతున్నటువంటి రాజులు నా కనులెదుటగానే పాండవులకు ఇన్ని భోగాలు తెచ్చి ఇవ్వడమా? ఇది చూసి ఈ కురుసార్వభౌముడు సహించడమా? అయినా ఇలాంటి సభ నాలాంటి వాణి వద్ద కదా ఉండాలి. అంతేకాని ఆ యొక్క పాండవులు వనరించిన రాజసూయ యాగమునకు ప్రతీకగా బహుమతిగా ఈ యొక్క మయసభను కూడా వేనోళ్ళ కొనియాడుతున్నారు. దీనితో పాండవుల యొక్క కీర్తి ప్రతిష్టలు వేరెట్లు ఎక్కువైపోయినవి కదా అని చెప్పి ఎప్పుడైతే స్వార్థ బుద్ధితో ఆలోచిస్తున్నాడో అయినా ఇక ఏమి అనుకుని ఏమి లాభము? జరగవలసినది జరిగిపోయినది, జరగవలసిన దాని గురించి కదా అది ఆలోచించవలను అని ఇంకా ఈ మయుడు ఎన్ని చమత్కారములతో ఈ మయసభను నిర్మించాడో ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరాడు. ఎప్పుడైతే ఈర్షాబుద్ధితో ఆలోచించాడో విశేషమంతా తారుమారైపోయింది. ఈయన గారికి అక్కడ ఉన్నవి అన్నీ లేనట్లు, లేనివన్నీ ఉన్నట్లు కనబడుతున్నాయి. ఎప్పుడైతే అక్కడ మూసిపెట్టి ఉన్నారండి ఒక గుమ్మాన్ని, ఆ మూసిపెట్టున్న గుమ్మాన్ని చూశారు. ఓహో, ఈ ద్వారము తెరిచి ఉంది కదా, ఇందులో నుంచి వెడదాం. దుర్మార్గులైన పాండవులు ఈ ప్రక్కనే ఉన్న గుమ్మాన్ని మూసివేశారు. కుతంత్ర బుద్ధి కలిగిన పాండవుల యొక్క ఈ యొక్క దుర్బుద్ధిని పసిగట్టి ఈ గుమ్మము నుండి లోపలికి వెళ్ళి చూస్తానని చెప్పి బయలుదేరాడు. ఆ గుమ్మం తెరిచి ఉంది. ఈయన తెరిచి ఉంది అనుకున్న గుమ్మం నిజంగానే మూసి ఉంది.
ఎప్పుడైతే ఈ మూసివేసి ఉన్నటువంటి గుమ్మం ద్వారా లోపలికి వెళ్ళడానికి బయలుదేరాడండి, గబగబా నడుచుకుంటూ కోరమేసాన్ని మెలిదిప్పుకుంటూ రాజ ఠీవితో ఆ యొక్క గదాదండాన్ని ధరించినటువంటి దుర్యోధనుడు వికటాట్టహాసము చేసుకుంటూ బయలుదేరాడు. ఎప్పుడైతే అలా వెడుతున్నాడో ఆ మూసి ఉన్నటువంటి గుమ్మము గబగబ 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి తగిలింది, అబ్బా ఎక్కడిది ఈ పాపిష్టిలా, ఎవ్వరునూ కూడా చూడలేదు కదా. ఒకవేళ చూస్తే కురుసార్వభౌముడనైనటువంటి నాకు ఎంత అప్రతిష్ట, దుర్మార్గులైనటువంటి పాండవులు నా పైన కత్తి కత్తి కావాలనే ఇలా చేస్తారు కాబోలు ఆ అని కాస్త ముందుకు వెళ్ళాడు. ఆ సభాభవనాన్నంతా కూడా వీక్షిస్తూ వెడుతూ ఉంటే అక్కడ చక్కగా నీలపురాళ్ళన్నీ నీళ్లుగాను, పచ్చలన్నీ ఆకులుగాను, కెంపులన్నీ పువ్వులుగాను ఒక జలాశయం విధంబున నిర్మించి ఉంచాడు మయబ్రహ్మ. ఎప్పుడైతే అలా వస్తున్నటువంటి ఈ కురుసార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు ఈ జలాశయాన్ని చూసేశాడు, చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు. ఆహా, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆ యొక్క విశ్వామిత్రుడు అంటే ఏమిటో అనుకున్నాను, ఇలాగే ఉంటుంది కాబోలు. అబ్బో, సభాభవనం మధ్యలో జలాశయం అన్నమాట, బేష్ శభాష్ బహుబేషుగ్గా నిర్మించాడు అని చెప్పి ఆ పట్టు వస్త్రాలను అలా పైకి పట్టుకుని ఆ దగ్గరకు వచ్చి ఆ జలాశయాన్ని తేరిపారా చూసేసరికి అక్కడ ఆ కెంపులన్నీ పువ్వులు, నీలములన్నీ నీళ్లు, పచ్చలన్నీ ఆకులని చెప్పి గ్రహించాడు. ఆహా, ఏమి ఈ చమత్కారము, ఏమి ఈ లావణ్యము, ఏమి ఈ సౌందర్యము, అపూర్వము, అద్వితీయము కదా, బ్రహ్మాండంగా నిర్మించాడు మయుడు, వానికి మించిన వాడు ఎవ్వడు లేడు, ఎంత అందంగా, నిజంగా జలాశయమే అని భ్రమపడిపోయాను కదా, శభాష్ బాగున్నది, బహుబేషుగ్గానున్నది ఈ నిర్మాణము అని అనుకుంటూ ఇంకాస్త ముందుకెళ్ళాడు. అక్కడ నిజమైన జలాశయమే నిర్మించాడు, నిజమైన జలాశయమే ఉంచాడు. ఎప్పుడైతే ఆ జలాశయాన్ని చూశాడో, ఓహో, ఒక్కసారైతే మోసపోతాం కానీ పదే పదే మోసపోవడానికి నేనేమైనా మోనార్కినా, హస్తినాపుర సామ్రాజ్యపు మహారాజును, 100 మంది సోదరులకు అగ్రజుండను, నేనా మోసపోయేటటువంటి వాడను. మయుడు మరలా మోసము చేద్దామనుకున్నాడు కాబోలు, ఇది కూడా ఇది వరకటిదే అని చెప్పి ఆ పట్టు వస్త్రాలు ఏవి కూడా పట్టుకోకుండా గబగబా నడుచుకుంటూ సాధారణంగా వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే అలా నడుచుకుంటూ వస్తున్నాడో ఈ జలాశయంలో ఒక్కసారి అడుగు పెట్టారో లేదో కురుసార్వభౌముల వారు ఎప్పుడైతే ఆ జలాశయంలో అలా పడ్డాడో ఆ దుర్యోధనుడు అటు ఇటు కదులుతూ పైకి లేవలేకపోతున్నాడు. అదే సమయానికి పరిధానం పైన ఆ యొక్క అంతఃపుర మేడ పైభాగంలో నుంచి ద్రౌపదీదేవి ముందుగా నడుచుకుంటూ వెడుతోంది, కొంతమంది చెలికత్తులు వెనకగా నడుస్తున్నారు. అయితే ఈవిడ దాటుకుని వెళ్ళిపోయింది, ఈ వెనక వస్తున్నటువంటి చెలికత్తలందరూ కూడా దభేలు నీళ్ళల్లో పడ్డ గురుసార్వభౌముడైనటువంటి దుర్యోధనుణ్ణి చూసేశారు. చూసిన వెంటనే ఒక్కసారి అందరూ కూడా పక్కున నవ్వారు. ఎప్పుడైతే అలా పక్కపక్క నవ్వుతున్నారో, ఇది చూసినటువంటి ద్రౌపదీదేవి ఏమిటే చెలి, ఎందుకు అలా నవ్వుతున్నారు చూడండి. సహజంగా ఎవరైనా మనల్ని చూసి నవ్వుతూ వచ్చారంటే తెలిసిన వాళ్ళు, వాళ్ళు నవ్వుతూ ఉంటే మనం ఆటోమేటిక్గా నవ్వుతూ వస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ పాంచాలీదేవి ఎప్పుడైతే చెలికత్తెలను చూసిందో అందరూ నవ్వుతూ ఉంటే ఈయన కూడా వచ్చి రానటువంటి చిరునవ్వుతో, విచ్చి విచ్చనటువంటి పెదవితో, ఏం జరిగిందే చెలి, ఎందుకలా నవ్వుతున్నారు అని చిరునవ్వు మామతో అక్కడికి వచ్చింది. ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో, అమ్మ, కురుసార్వభౌముల వారు జలాశయమునందు పడిపోయి ఉన్నారు చూడండి, చూపించారు. అమ్మా, ఎందుకా మీరు ఇలా నవ్వుతున్నది, షో పదండి లోపలికి అని చెప్పి వాళ్ళను కాస్త కటువుగా మందలించి లోపలికి పంపించింది. ఈ ద్రౌపదీదేవి అక్కడకు ఆ చిరునవ్వు మామతో రావడం, కురుసార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు పైకి చూడడం, రెండూ ఒకేసారి జరిగాయి.
అప్పటిదాకా నవ్వినటువంటి ఆ దాసీల నవ్వులంతా కూడా విని పైకి చూసేసరికి ఆ పాంచాలిదేవి కనబడేసరికి ద్రౌపదీదేవియే ఈయనను చూసి పరిహసించిందని భ్రమపడ్డాడు. లోపలికి వెళ్ళిపోయింది చెలికత్తులను తీసుకుని. ఎప్పుడైతే పాంచాలీదేవి ఆయనను చూసి నవ్వింది అని చెప్పి తెలుసుకున్నాడో దిగ్గున పైకి లేచాడు జలాశయంలో నుండి. ఏమిది రాజునై రారాజునై నవఖండల మండలాధీశ్వరుండనై శతశోదరుల చేత సేవలు అందించుకుంటున్నటువంటి వాడనై సహజ కవచ కుండల ధారుడైనటువంటి రాధేయునకు ప్రాణమిత్రుడనైన ఈ గురు సార్వభౌములకు ఆయి నీచ పాండవులు ఇంత అవమాన మరణిస్తున్నది. సహజ భావ మరది ననేటటువంటి మర్యాద కూడా తలుచకుండా బంధకే పంచభోక్తృక పాంచాలి నన్ను చూసి పరిహసించడమా, ఏమి ఈ అవమానము అని జలాశయంలో నుండి పైకి లేచాడు. ఈ దాసీలు ఎప్పుడైతే చూశారో కురుసార్వభౌముడు జలాశయమునందు పడిపోయాడనేటటువంటి సంగతి ఆనోట పడి ధర్మరాజు గారికి తెలిసిపోయింది. రే నాయనా భీమసేన ఇలా రా నాయన, మన తమ్ముడైన దుర్యోధనుడు జలాశయంలో నీటి మడుగులో పడిపోయాడట, మైసభలో వెళ్ళు తొందరగా వెళ్ళి తీసుకుంరా. అలాగే అన్నయ్య వచ్చేసరికి ఈ జలాశయంలో నుండి తడిబట్టలతో పైకి లేస్తున్నాడు. చూశాడు, అయ్యో దుర్యోధన నేను వస్తానంటే విన్నావా, వద్దన్నావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, అయ్యయ్యో జలాశయంలో పడిపోయావా దుర్యోధన అన్నాడు. అత్త కొడితే బాధ లేదు, ఆ తోటకోడలు పక్క నుండి కొట్టింది అనుకో మహాబాధ. అత్త కొట్టినందుకు కాదు, తోటకోడలు దెప్పినందుకు వచ్చిందట చింత. ఈయన పడిపోయి వాళ్ళు నవ్వినంత మర్చిపోయాడు. ఈ భీమసేనుడు వచ్చి అయ్యో దుర్యోధన పడిపోయావా అనేసరికి బాధ వచ్చేసింది దీనికి. గబగబా లే దుర్యోధన, ఇదిగో నిన్ను చేసిన రాజసూయాగంలో మిగిలిపోగా వచ్చి ఒకే ఒక జత మిగిలిపోయే బట్టలు తీసుకో కట్టుకో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో రారాజు కదా చిన్న పుచ్చుకున్న మామతో అక్కడి నుంచి లేచి గబగబ గబగబా వచ్చి, మామాశకుని మామ త్వర త్వరగా రథాన్ని సిద్ధపరచండి అని ఆజ్ఞాపించాడు. రథాన్ని సిద్ధపరిచేసరికి రథాన్ని అధిష్ఠించి గబగబ 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 ఆగ మేఘాల మీద హస్తినాపురానికి సాగిపోయింది రథం. ఎప్పుడైతే ఆ హస్తినాపురానికి వచ్చాడో 100 మంది తమ్ముళ్ళు కదా, ఏమన్నయ్యా ప్రయాణం బాగా జరిగిందా అని ఒక ఆయన అంటాడు. ఏమన్నయ్యా మైసభనంతా బాగా వీక్షించావా, ఇంకొక ఆయన అడిగాడు. అన్నయ్యా అందరూ బాగున్నారు కదా అక్కడ, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు, ఏమీ పట్టించుకోవడం లేదు, ఎవరికీ సమాధానం చెప్పడం లేదు. గబగబా వెళ్ళి ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు. మూసేసుకుని మధువు గ్రోలుచు బాధపడుతున్నాడు కురుసార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు. ఆహా రారాజునని బిరుదాంకితుడనైనటువంటి నేను ఒక్క ఆడుదాని చేతిలో ఇంత అవమానాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది కదా, ఎందుకు నాకు ఈ బ్రతుకు. Thank you.
ఏమి నాకీ చింత, భూప్రపంచంలో ఎవరికి కూడా ఇట్టి అవమానము జరిగి ఉండదు కదా. సహజ భావ మరదలు అనేటటువంటి గౌరవ భావము ఇంచుక కూడా లేకుండా దాసదాసి జనం ముందు చెలికత్తెల ముందు నన్ను ఇంత అవహేళన చేసినటువంటి ఆ పంచాలిని ఎలాగైనా సరే ప్రభావించాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? రేపు పొద్దున ఏ రాజుతోనైనా నేను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దుర్యోధన నీవు కూడా మగవాడివేనని మీసం పెట్టుకుని విల్లమ్మును చేతబట్టి యుద్ధానికి వచ్చేసావా? నీవు కూడా బయలుదేరి వచ్చావా యుద్ధానికి? సిగ్గు లేకపోతే సరి, మొన్న మయసభలో ఒక్క ఆడదాన్ని సాధించలేక ఎందుకయ్యా నీ బ్రతుకు పోసలకి అని ఏ రాజైనా అంటే రా రాజునని నేను ఇంత గొప్పగా అభిమానధనుడనైనటువంటి నాకు నాకా ఇలాంటి అవమానము? ఏం చేయాలి, ఏం చేయాలి? బ్రతుక బ్రతకలేను, పోనీ మరణించునా ఆడుదానిని సాధించలేక ఈ దుర్యోధనుడు మరణించాడని అదొక అపకీర్తి, ఎటు చేయాలి, ఏం చేయాలని చెప్పి బాధపడుతూ మధువు తాగుతూ ఏకాంత మందిరంలో ఉండిపోయారు కురుసార్వభౌముల వారు. రాజ్యాన్ని పట్టించుకోవడం లేదు, రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదు, మామగారిని పలకరించడం లేదు, అన్నదమ్ములను ఆదరించడం లేదు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శకుని మామ బయలుదేరి వచ్చాడు. ఆయన వెంట కర్ణుడు, ఆ వెంట దుర్యోధనుడు మొదలైనటువంటి 100 మంది తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చారు. తలుపు తట్టాడు అల్లుడు, మేనల్లుడు, మామా మామా వచ్చావా మామా, ఇంతకాలం ఇప్పు ఇన్ని రోజుల తర్వాత వస్తున్నావా మామా, రా. తలుపు తీశాడు. ఏమిటల్లుడు, నీవేనా, నీవేనా, ఎందుకు ఇలా అయిపోతున్నావు, నన్నేం చేయమంటావు మామా, నన్ను ఏమని సమాధానం చెప్పమంటావు మామా, నన్ను గాంచి పరిహసించిన బంధకి రంచకిట్టించి పరాభవింతుదనుక, నన్ను గాంచి పరిహసించిన బంధకి రంచకిట్టించి పరాభవింతుదనుక, నూరూర తిరుగాడు భైరవులం చేసి పంచ పాండవుల గారింతుదనుక, పూజనీయ చతు సముద్ర వేలా వలయిన రాజలక్ష్మినినే గ్రహించుదనుక, దంబముల కొండ పాండవుల ఎండయకు గోపాలు దుర్గర్భమడుదనుక, ప్రయక మొగజల్లారతి పరిభవాన్ని ప్రతికి సార్థక మొగలదే గంధారి కాంపు, ఎలా చేయమంటావో చెప్పు, నన్ను గాంచి పరిహసించిన బంధకి రచ్చ గీర్పించి ఆ పంచాలి పంచభద్రుకులు ఎలాగైనా సరే అవమానపరచాలి, నూరూర తిరుగాడు బైరాగులను చేసి ఆ పంచ పాండవులకు ముందు అలనాడు ఏకచక్రపురంలో ఎలా భిక్షాటన చేశారో ఆ విధంగా ఉండడానికి ఇల్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, వాళ్లకు చెప్పుకోవడానికి ఊరు పేరు లేని వారిని చేసి బైరాగులను చేసి ఇల్లు తిరుగుతూ ఊరూరు తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళను బైరాగులను చేసే వరకు లేదు మనశ్శాంతి. ఆ డంబముల కొండ పాండవుల అండ వెర్రి గోపాలుడు నల్లవాడు గొల్లవాడా వాడి పొగలు అనంచే వరకు వీడికి లేదు నిద్ర, ఏం చేయమంటావు మామా, నాకు ఏదైనా సలహా చెప్పు, ఉపాయం చెప్పు, మగ్గిపోతున్నాడు ఈ దుర్యోధనుడు అవమాన భారంతో అని ఎప్పుడైతే అన్నాడో ఆ మాటలు వినేసరికి కర్ణుడు, మిత్రమా బాధపడవద్దు, ఈ క్షణమే నీవు కనుసైగా చేసినంత మాత్రానే ఆ పాండవులను జయించి నిర్చించి ఓడించి సర్వ సామ్రాజ్యాన్ని నీకు దానాదత్తం చేస్తాను, చేయమంటావా? కర్ణు శాంతించవయ్యా, అలా కాదు, పాండవులను అంత సులువుగా జయించగలవా? ఆగో నేను చెబుతాను విను, ఎందుకు వచ్చాడండి ఇక్కడికి శకుని, ఏం అవసరం? కౌరవుల పక్కనే ఉండి నెమ్మదిగా వాళ్ళకు మెలిగబెట్టి పాండవులకు చెడు చేస్తున్నట్టే కనబడతాడు, కానీ వీళ్ళకే చెడు చేస్తూ ఉంటాడు, ఎందుకని? అయితే చిన్నప్పుడు ఈ కురుసార్వభౌముడు, ఈ దుర్యోధనాదులు 100 మంది, ఈ పాండవులు అందరూ కూడా ఆడుకునే సమయంలో భీమసేనుణ్ణి చూసి దుర్యోధనుడు అనేవాడట, ఒరే కుండు భీమసేన ఆడుకుందామా
అయితే మన వాడికి ఏమిటి, భీమసేనుడు దుర్యోధనుడు బాగా విచక్షణ జ్ఞాని, బాగా చదువుకున్నవాడు ఆయన, బాగా తెలుసు. అయితే మన భీమసేనుల వారికి ఈ చదువు వంట పట్టదు. శుభ్రంగా తినమంటే తింటాడు, కొట్టమంటే కొడతాడు, పోయి ఎదురుగా ఎన్ని దెబ్బలైనా కొట్టేస్తాడు, శుభ్రంగా భోంచేస్తాడు కడుపు నిండా, అంతే, ఇంకేం చేత కాదు ఈయనకి. అయితే ఈ కుండు భీమసేన అంటే ఈయనకు అర్థం కాలేదు, కానీ ఏదో తిడుతున్నాడని మాత్రం తెలుసు దేవత, దానికి అర్థం తెలియదు ఈయనకి. ఒరే కుండు భీమసేన, ఆడుకున్నావా రే, ఇంకొకసారి నన్ను కుండు అన్నావంటే వ్యధవది ప్రాణాలు తీసేస్తాను, పోతులకే నాలుగు దెబ్బలు కొట్టడం పంపించేయడం మాంటాడా. వీడికి ఇది అలవాటు అయిపోయింది, మనిషి అలవాటు జీవి, ఒక్కసారి అలవాటు అయితే దాన్ని వదులుకోవడం చాలా కష్టమండి. అయితే ఎప్పుడైతే ఈ విధంగా కుండు భీమసేన వాడు వదిలిపెట్టలేదు, వీడు కొట్టడం మానలేదు. ఒకరోజు కృష్ణుడు వచ్చాడు, బావా కృష్ణ, ఆ దుర్యోధనుడు ఎప్పుడు చూసినా నన్ను కుండు భీమసేన అంటాడు. అంటే ఏమిటి బాబా, అమ్మో దీనికి అర్థం చెప్తే వాడిని పెట్టడు, వీడు ఇప్పుడే చంపేస్తాడు, తర్వాత కార్యక్రమం చాలా ఉంది. నాయనా కుండు అని అంతే అన్నాడు, కానీ ఈసారి ఎప్పుడైనా నిన్ను కుండు అన్నాడంటే అవునురా దుర్యోధన గౌలక ఆడుకుందాము అను, గౌలక అను చాలు అని చెప్పేస్తాడు. అంటే ఏమిటండి, గౌలకులు అంటే భర్త చనిపోయిన తర్వాత వైధవ్య దోషం ఉన్నవారు, వైధవ్యంతో ఉన్నవారు కన్నటువంటి పిల్లలను గౌలకులు అంటారు. అయితే కుండు అంటే భర్త ఉండగా ఇంకొక భర్తకు జన్మించినటువంటి పిల్లలను కుండులు అంటారు. కన్యత్వంతో జన్మించినటువంటి పిల్లలను కానీనులు, వివాహానికి ముందు జన్మించేటటువంటి వారు కానీనులు, కర్ణుడు కానీనుడు. అలాగా ఈ కుండు అని ఎప్పుడైతే అన్న ఈ విషయాన్ని చెప్పాడు నాయన, ఇంకెప్పుడైనా కనిపిస్తే గౌలక అను, అప్పుడు వాడు గొమ్మనే అయి మరి మానేస్తాడు మరలా అనడం అని చెప్పేసరికి వీడు ఆలోచించాడు, అవును వాడు వచ్చి మనల్ని కుండు అనేదాకా మనం ఉండాలా, వాడు ఎన్నిసార్లు మనల్ని అనలేదు, మనమే పోయి అనేస్తే పోలే, బయలుదేరి వచ్చాడు. ఒరే గౌలక దుర్యోధన ఆడుకుందామా, గౌలకుల అవునురా భీమసేన, ఇన్ని రోజులు నేను కుండు అంటుంటే నువ్వు మాట్లాడలేదు, మరి ఇప్పుడు వచ్చి గౌలక అని సంబోధిస్తున్నావు, నీకెవరు చెప్పారా ఈ విషయాన్ని అంటే వీడంటాడు, ఆహా చెబుతాను మరి, ఇలాంటి విషయాలు మనకు తెలియవు కదా, ఇలాంటి విషయాలు ఏవి మనకు తెలియవు, మా బాబు గోపాల దేవుడు కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన వచ్చాడు, ఆయన అనమంటే నేను అన్నాను, గోపాల దేవుడు అలాంటి వాడు అనమన్నాడు అంటే ఇందులో ఖచ్చితంగా సత్యం ఉంటుంది అని వెళ్ళి తల్లిని అడిగాడు. అమ్మా మేము వెధవకు జన్మించినటువంటి వారమా, మా తండ్రి నీవు మాంగళ్యంతో ఉన్నావు కదా, సుమంగళిగా ఉన్నావు, మా తండ్రి గారు శుభంగా ఉన్నారు, మరి మమ్మల్ని మా దాయాదులు ఈరోజు ఇలా పిలిచారు అంటే దీనికి కారణం ఏమిటి అంటే ఇవేవి నాకు తెలియదు నాయన, మీ తాతగారిని అడగండి అన్నారు. అక్కడికి వచ్చేసాడు 100 మందిని పెట్టుకుని. సుబల మహారాజు గారికి 100 మంది కుమారులు, 11 మంది కుమార్తెలు. అయితే ఈయన అడిగేసరికి అప్పుడు ఈయన సమాధానం, అవునైనా వైధవ్య దోషంతో మీ తల్లిగారికి ముందు గొర్రె పొట్టేలునిచ్చి వివాహం జరిపించాము, దాన్ని మరణించిన తర్వాత మీ తండ్రికి ఇచ్చి పెళ్లి చేస్తాము, అంటే ఇలాంటి పని చేయకపోయింటే మా తండ్రి పోతే పోతాడు, అంత మాత్రానికి నీవు చేసినటువంటి ఈ వెధవ పనికి మరి ఈరోజు మా దాయాదులు ఇంత చులకనగా మమ్మల్ని మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ సుబల మహారాజుని ఆయనకున్నటువంటి 100 మంది కుమారులను బంధించి తీసుకుని వచ్చి చెరసాల్లో వేసేశాడు. 100 మంది కుమారులు ఒక తండ్రి 101 మెతుకు అన్నపు మెతుకులు లెక్క పెట్టి చెరసాల్లో వేసి కాసిన్ని చిన్న పెడతలో నీళ్ళు ఇచ్చేవారు, మట్టి పెడత ఆ చిన్న కుంభంలో నీళ్ళు ఇచ్చేవారు. అయితే వీళ్ళు ఆకలి 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 అంటూ ఏరుకునేవారు ఒక్కొక్క మెతుకును. అలాంటి సందర్భంలో ఈ యొక్క సుబల మహారాజు తెలివిగా ఆలోచించి అందరికంటే చిన్నవాడైనటువంటి ఈ శకునికి అనేటటువంటి ఈయనకు ఆ 101 మెతుకును ప్రతినిత్యము పెడుతూ ఆయనను ప్రాణాలు రక్షించి ఆ మరణించిన తరువాత, నాయన నా వెన్నుముకతో నీవు పాచకలు తయారు చేసుకో, ఏ నీవు కౌరవుల పక్కనే ఉండాలి, పాండవులకు చెడు చేస్తున్నట్లు కనపడాలి, కౌరవులు నాశనం అయిపోవాలి, తాతగారిననే మర్యాద లేకుండా, మేనమామలనేటటువంటి అనురాగము లేకుండా నా కళ్ళెదురుగానే నా 100 మంది కుమారులను సర్వనాశనం చేసిన ఆ ధృతరాష్ట్ర మహారాజు గారి 100 మంది కుమారులు సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి ఎప్పుడైతే మాట తీసుకుని సుబల మహారాజు ఈ యొక్క శకుని మామకు ప్రాణదానం చేశాడు. ఆ కారణం చేత వచ్చాడండి శకుని. ఎప్పుడైతే వచ్చాడో ఈ శకుని అంటాడు, నాయనా అమ్మ తమ్ముణ్ణి అయిన వాడను మేనమామను నేనుండగా నీకెందుకురా ఈ బెంగ దండగ కదా, నేనున్నాను కదా, నేను చెప్పినట్లు చేయి నాయనా.
పండునని పురావించి దూదమాడింపు వారిని తెలియడాచి సర్వ సామ్రాజ్యముని నీకు తెలుసు కదా మాయా దురోధపురమునందు నాకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఆ నైపుణ్యము నీకు తెలుసు కదా, పాండవులను ఓడించి సర్వ సామ్రాజ్యాన్ని నీ పాలు చేస్తాను అని ఎప్పుడైతే శకుని అన్నాడో అప్పుడు మనస్సు తృప్తి పడినవాడై తండ్రి గారి దగ్గరకు వచ్చాడు.